మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటి దాడులు పలు ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించిన అధికారి ఐటి దాడులపై టిఆర్ఎస్ నేతల ఆగ్రహం చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరిక కళ్ళు తెరిచి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు తూర్పు గోదావరి జిల్లా కడియంలో వింత ఘటన కంచన్బాగ్ పిఎస్ పరిధిలో దారుణం నవజాత శిశువును హత్య చేసిన కన్న తండ్రి గూగుల్ నుంచి 10,000 మంది అవుట్ ఉద్యోగాలను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీ ఇండోనేషియాలో పెరుగుతున్న భూకంప మృతులు 162 కు చేరిన మృతుల సంఖ్య టీమిండియా కివీస్ మధ్య కొనసాగుతున్న మూడో టీ20 భారత్ టార్గెట్ 161 పరుగులు